వీళ్ళు చూడు ఆ ట్యాంక్ కట్టి 3 సంవత్సరాలు అయిందా? ఒకసారి రంగేస్తాడు, ఒకసారి ఇంకో రంగేస్తాడు. 3 సంవత్సరాలు అయింది నెత్తి మీద కట్టాం ట్యాంక్. ఇలాంటి ట్యాంకులు 3 ట్యాంకులు కట్టాం 15 కోట్ల రూపాయలు. అదేనమ్మా 15 కోట్ల రూపాయలు కట్టాం. ఇది వీళ్ళు వచ్చిన తర్వాత కనీసం ఓపెన్ కనెక్షన్ కలపట్లేదు. కనెక్షన్ కలిపితే నీకు వాటర్ నెత్తి మీద జమ్మంటే వచ్చి పడుతుంది. మన ట్యాంక్ ఆ రోజు ఫస్ట్ లో బ్యాంక్ అనుకున్న తర్వాత మీరు అందరూ అడిగారు కట్టేశాం కదా మీరు తెలియని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఫ్రీ అని చెప్పాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో ఉచితంగానే ఇస్తామని చెప్పాడు. బ్యాంకులకు వెళ్ళిన అవసరం పని లేదని చెప్పాడు అన్నాడు. మరి ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు బ్యాంకులకు వెళ్తే 8 లక్షల రూపాయలు అప్పు అవుతే మీరు 20 సంవత్సరాలు కట్టాలి. ఇప్పుడు దాన్ని అడగాలి కదా. మరి మీరు మనం వచ్చినప్పుడు అడగాలి కదా వాళ్ళని వైసీపీ వాళ్ళని ఏమైనా రోజు ఫ్రీ అని ఉచితం అని చెప్పావు. ఇప్పుడు 8 లక్షలు బ్యాంక్ లోన్ పెడితే మేము ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? కట్టేసి నీకు నీకు లోన్ ఏం పని అని అడగాలి మనం కూడా. చెప్తున్నాను రాకపోతే అదృష్టవంతరావు, ఎందుకంటే ఆ రోజు నుంచి వడ్డీ పడిపోతుంది మీకు. అది కొంతమంది మనకు ఉంది కదా, ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కొంతమంది పంపి వేల సంతకం పెట్టారమ్మా. 380,000 రూపాయలు వాళ్ళ పేరు మీద వచ్చింది అప్పు. 2వ రోజు గవర్నమెంట్కి వెళ్ళిపోయింది. 3వ రోజు నుంచి మళ్ళీ వీళ్ళకి ఇదిగో ఎంత 5,000 కట్టాలని నెల అయిపోయేటప్పటికి వీళ్ళకి మెసేజ్ వచ్చింది. మరి అన్న నాకు ఇల్లు లేదు ఏమీ లేదు, ఇక్కడ మళ్ళీ బ్యాంక్ లోన్ కొట్టుకోవాల్సి వస్తుంది. తీసిరండి ఒకసారి. రుణపడి ఉందో తెలియదు పార్టీ. ఎందుకంటే పేదోళ్ళు బ్యాట్రక్స్ తిరుగుతారు. 4 నలుగురు ఉంటే 400 ఇచ్చి మీరు తగ్గిస్తారు రాయించుకున్నారు. హైదరాబాద్ మాకు కావాలి సంతోషం అంటున్నాను. అంటే మీ పేదల్లో మా మీద ఎంత అభిమానం ఉంది. మేము మీ రుణం తీసుకునేలాగా మేము పని చేయాలి. ఎందుకంటే ఒక రోజు ఎంత తీసుకున్నారు? మా అబ్బాయికి ఈ సంవత్సరం ఫీజు నెంబర్ నుంచి తీసుకురండి. 2 సంవత్సరాలు ఇచ్చారు, ఈ సంవత్సరం తీసుకురండి. అడిగితే మా స్లాబ్ కొద్ది ఎక్కువంటా నేను తీసుకురండి. ఎందుకు పోయింది ఫీజు రింబర్స్మెంట్? స్లాబ్ 800 అడుగు వచ్చిందండి. 2 స్లాబ్ దగ్గర 1600 అడుగు వచ్చిందంట. దాని గురించి తీసుకురండి. ఏం చదువుతున్నాడు బాబు? మీరు ఎవరు? ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చింది. ఏ కాలేజ్ అమ్మా? ఎస్ఆర్కేఆర్. ఇప్పుడు మరి ఇప్పుడు ఆపేస్తే ఇప్పుడు ఫీజు ఎట్లా కట్టాలి? ఇప్పుడు ముందే మన అవునది ముందే తెలిస్తే కొన్ని ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నారు. అవునండి. మొన్న కూడా ఒక ఆమె అట్లానే వచ్చింది. పాపం వాళ్ళ పిల్లలకి అసలు ఏమీ లేదు. సరే ఫీజు నెంబర్స్ కూడా జాయిన్ చేశారు. వాళ్ళకి ఎలాగ 1 ఇయర్ వచ్చి మానేస్తే అబ్బాయి కుట్లో జాయిన్ చేశారు. స్కూల్ మానేశారు ఇంకా కాలేజ్ ఎంతమంది అప్పు చేసి కట్టగలిగారు. వాళ్ళు అప్పు చేసి కట్టలేని పోయిషన్ వాళ్ళకి అప్పు కూడా ఏమి రాదు. ఏ ఆస్తి రాలేదు. మార్పించేసి ఒక కుట్రలు చెప్పారు లోటస్ షాప్. హైదరాబాద్ ఇంతకుముందు సాఫ్ట్వేర్ లేదు. నవమిత్ర సాధికార మిత్ర వాటర్ లిస్టు వెరిఫికేషన్ కోసం ఇంటింటికి తెలుగుదేశం పేరున మరి వార్డు పర్యటిస్తున్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మహిళలు
చెత్త పన్ను అనేది మా జీవితంలో మొదటిసారిగా మేము చూస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాల మా వైవాహిక జీవితంలో చెత్త పన్ను కట్టుకున్నటువంటి మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉన్నాం. మరుగుదొడ్లకి పన్ను, వీధి లైట్లకు ఎలగకపోయినా పన్ను, డ్రైనేజీ తీయకపోయినా డ్రైనేజీ పన్ను, ఒక బట్ట పన్ను, జుట్టు పన్ను, గాలి పన్ను తప్ప మిగిలిన అన్ని పన్నులు కట్టలేక ఈవేళ రెండు పూటలా కూడా మరి ఇంట్లో అన్నం పిల్లలకి పెట్టలేనటువంటి పరిస్థితి ఈవేళ ఈ ప్రభుత్వంతో వస్తూ ఉంది. ఎందుకంటే ఈవేళ పప్పులు, ఉప్పులు, నిత్యావసరాలు ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి అని చెప్పి ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినా కూడా ఆవేదన కనిపిస్తూ ఉన్నటువంటి స్థితి. మరి ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క చేతితో ఇచ్చి 100 చేతులతో మన దగ్గర నుంచి లాక్కుంటూ ఉన్నాడు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు మన దగ్గర నుంచి బ్యాక్ డోర్ నుంచి లాక్కుంటూ ఉన్నాడు అనే విషయం మేము చెప్పడం కాదు, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లోనే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. వారి సంక్షేమం కోతలు రద్దులు ఇదే జగన్మోహన్ రెడ్డి పాలన అని చెప్పి ఇవాళ మహిళలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఇంటి నుండి కూడా.